జీవితం అనేది ప్రసాదం లాంటిది దక్కిన దానితో తృప్తి చెందాలి కానీ జీడిపప్పు లేదు యాలకులు లేవు అంటూ బాధపడకూడదు గుడికి వెళ్లే ప్రతివాడు మంచివాడు కాదు బార్కి వెళ్లే ప్రతివాడు చెడ్డోడు కాదు అన్నాక కాస్త పొగరు ఉండొచ్చు అలాగని పొగరుగా ఉన్న ప్రతి ఒక్కరూ అందగత్తె కాలేరు అందరినీ నమ్మినట్టే ఉండు కానీ ఎవరినీ నమ్మకు పెన్ను పోతే కొనుక్కోవచ్చు కానీ పెన్ను కప్పుపోతే మళ్ళీ కొనలేము ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే ఆ ఉమ్ము మీద పడదు సరికదా అది మీ ముఖం మీదే పడుతుందని గుర్తుంచుకో చెడ్డవారిని దగ్గర పెట్టుకున్న పర్వాలేదు కానీ అవసరానికి వాడుకునే వారిని మాత్రం దూరంగా ఉంచాలి మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం అంతేగాని మన క్యారెక్టర్ చెడ్డది కాదు వేలెత్తి చూపే వాళ్లందరూ నీతిమంతులు కాదు ప్రపంచాన్ని చదివినవాడు వేదాంతి అయినా అవుతాడు వ్యాపారి అయినా అవుతాడు ఒకప్పుడు పెళ్లి అంటే కుటుంబం గురించి అడిగేవారు ఇప్పుడు కట్నం గురించి అడుగుతున్నారు పరిస్థితులతో రాజీపడు ఒక అర్థం ఉంటుంది కానీ వ్యక్తులతో రాజీ పడటంలో స్వార్థం మాత్రమే ఉంటుంది కళ్ళెదుట ఉన్న సత్యాన్ని చూస్తూ నిజమేంటో కూడా అబద్దాన్ని నమ్మటమే అసలైన మూర్ఖత్వం కొంతమందితో స్నేహం చేస్తే మనకు వాళ్ల దగ్గర నుండి కొత్త అనుభవాన్ని నేర్చుకోవచ్చు ఒక రాయిని ఆకాశం వైపు విసిరేస్తే అది మళ్లీ వచ్చి మన మీద పడుతుందని అర్థం చేసుకో నువ్వు ఎవరికైనా సహాయం చేయి కానీ వారి దగ్గర నుండి సహాయాన్ని మాత్రం ఆశించకు